నెల్లూరు జిల్లా సంఘంలో చెత్త సంపద కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారిని సుస్మితారెడ్డి సందర్శించారు. చెత్త సంపద కేంద్రంలో వసతులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ఉన్న చెత్త సంపద కేంద్రాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో అక్టోబర్ 2 నాటికి 517 చెత్త సంపద కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన చెత్త సంపద కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితుల సహాయ చర్యల కోసం జిల్లా నుండి 60 టీములు పంపించామని చెప్పారు. 360 మంది పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ అప్పాజీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అంతకుముందు గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా అబాండన్ స్టేజ్లో ఉన్నాయి. అంటే దాన్ని పూర్తిగా సరిగా మనకి ల్యాబ్ మిత్రా జీతాలు ఇవ్వలేక, కొంత పంచాయతీలు గ్రాంట్స్ లేక, రకరకాల ఇబ్బందుల వల్ల పంచాయతీలు షెడ్స్ని మెయింటైన్ చేయలేక వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ షెడ్స్ అన్నింటినీ కూడా రెనివేట్ చేస్తూ అన్ని షెడ్స్లో వర్మీని అంటే వానపామును వదిలి ఎరువును తయారు చేయాలి. తడి చెత్త పొడి చెత్త అంతా కూడా ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసి ఈ తడి చెత్త నుంచి ఎరువును తయారు చేసే కాన్సెప్ట్ అనేది ఈ SWPC అనేది. అయితే మన జిల్లాలో కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఒక 1 వీక్లో అన్ని SWPCస్లో మనము ఎరువు తయారు చేసే విధంగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రేపు కొన్ని పంచాయతీల్లో సార్ విజిట్ చేస్తున్నారు కలెక్టర్ గారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్టోబర్ 2 నాటికి మనం అన్ని SWPCలు ఫుల్లీ ఫంక్షన్లోకి తీసుకురావాలి. SWPC షెడ్లో చెత్త తీసుకొస్తే దాన్ని పోసుకోవడానికి నాడప్ పిట్స్ అంటారు, ఆ నాడప్ పిట్స్ అన్నీ ఉండాలి. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా మేము అన్నీ చెక్ చేసుకుంటూ అన్నీ సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. కొంచెం యుద్ధ ప్రాతిపదికన ఈ షెడ్స్ని కూడా జిల్లాలో త్వరగా స్టార్ట్ చేయాలనేసి అందరితో స్పెషల్గా మేము BCలు TCలు తీసుకొని కూడా రివ్యూ చేస్తున్నాము. సో నెక్స్ట్ మనకి సెప్టెంబర్ 14 నుంచి స్వచ్ఛతా హి సేవ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ 10 ఇయర్స్గా చేసుకుంటున్నాం స్వచ్ఛతా హి సేవ. సో 10th యానివర్సరీ లాగా గాంధీ జయంతి రోజుకి మనకి అది 14 డేస్ ఒక ఫోర్ట్ నైట్ లాగా 15 డేస్ కార్యక్రమం. సో దాంట్లో భాగంగా అన్ని షెడ్స్ కూడా మన జిల్లాలో కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 2 నాటికి ఈ 517 షెడ్స్ని మేము ఫుల్ షేప్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నామండి. మనందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక 6 జిల్లాలు వరదల వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కూడా. శానిటేషన్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ జిల్లాల్లో. కాబట్టి మన డైరెక్టర్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి కూడా ఒక 60 టీమ్స్ని మనం విజయవాడకు పంపించామండి. ఒక్కొక్క టీంలో 6 మంది దాకా ఉన్నారు. సో 360 మంది ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళి ఉన్నారు. విజయవాడలోని అన్ని పరిసరాలు, సిటీలో ఉన్న ప్రాంతాలు, కొన్ని గ్రామాల్లోని నీళ్ళు నిలబడిన దగ్గర, డ్రైనేజ్ కూలిపోయిన దగ్గర అంతా క్లీనింగ్ మన వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన జిల్లాలో కూడా 1 వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ వర్షాల కారణంగా చాలా దగ్గర నీళ్ళు నిలబడతాయి, అట్లాగే దోమలు లార్వా బ్రీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని దగ్గర డ్రైనేజెస్ అంతా కూడా నిండిపోవడము ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో కూడా పారిశుద్ధాన్ని బాగా చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.